हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल वीके तेलुगु मोटोलॉग्स। दिस इज विनोद। अंदर एला उन्नारु? बागुन्नारा? ऐ होप अंदर बागुंडालनि कोरुकुंटुन्ना। अंड मडमेल्लि रैड लो इदि पार्ट 2 अन्नमाट। पार्ट 1 अनेदि मडमेल्लि एस्टेट्स्, अदि मडमेल्लि दग्गर उंडे तोटलु अंड मडमेल्लि आ रोड लो गॉड सेक्शन अंड व्यू पॉइंट अनगा अदे विधंगा वाटरफॉल अन्नमाट। अदंता पार्ट 1 अनेदि वीडियो चेशानु। पार्ट 2 लो इप्पुडु एं चेस्तुन्नानंटे रंपचोड़ అన్నమాట మౌడమెల్ నుంచి గాడ్ సెక్షన్ ఈ విధంగా దిగుతున్నాం। అండ్ రంపచోడనలో ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ అండ్ రంపచోడనలో రంప వాటర్ ఫాల్ ఉంది, ఆ వీడియో మొత్తం ఇప్పుడు పార్ట్ 2 లో చేస్తున్నా। పార్ట్ 1 చూడకపోనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చూడండి పార్ట్ 1 అనేది। అండ్ పార్ట్ 2 అనేది వీడియో అన్నమాట, మొత్తం టోటల్ ఒక రైడ్ అన్నమాట। ఓకే, లెట్స్ స్టార్ట్ ద రంప వాటర్ ఫాల్స్। ఫ్రెండ్స్, ना वीडियोस मिस काकुंडा चूडालनुकुंटे ना यूट्यूब चैनल ने सब्सक्राइब चेयंडी, इंका बेल आइकन ने प्रेस चेयंडी। हाय फ्रेंड्स, नेनैते इप्पुडु माडमिल नुंचि स्टार्ट अय्यानु अन्नमाट। मनकु मन्यम व्यू पॉइंट नुंचि चूपिस्ता मीकु। मन्यम व्यू पॉइंट चूडंडि, मनकु इक्कडैते सूपर क्लाउड्स अयिते सूपर गा उन्नायि। इदि मन व्यू पॉइंट। అండ్ మనమైతే వెళ్ళిపోతున్నాం, ఇంకా గాడ్ సెక్షన్ చూద్దాం। మాడుమెల్లి రీచ్ అయినాం। ఇది మనకు దగ్గర వచ్చే ఊరు మాడుమెల్లి అన్నమాట, చూపిస్తాం మీకు। ఇక్కడ ఎక్కువగా ఈ సైడ్ కంచెలు కానీ ఏమైనా కానీ ఎక్కువ ఎదురుతోనే కట్టుకుంటున్నారు, చాలా బాగుంటుంది। అంటే ఇది మనకు ఏపీఎస్సీ స్కూల్ అన్నమాట, బాయ్ స్కూల్. మనకి ఇదంతా రబ్బర్ తోట అన్నమాట, చూడండి ఎంత బాగుందో। ఆల్రెడీ మనకి ఇది పాలు కూడా తీస్తున్నారు, చూపిస్తాం మీకు। క్రాస్గా కొత్త కోసి అయితే పాలు తీస్తారు, ఇదిగో మనకు ఇక్కడ పాలు తీస్తారు। ఇవన్నీ మొత్తం మనకి ఇదంతా రబ్బర్ తోట అన్నమాట। ఓకే, ఇదిగో మనకు ఇది మొత్తంలో ఉంది కదా, ఇలా చెక్కి తీస్తారు అండ్ ఇక్కడి నుంచి పాలు అనేది కారుతుంది। మనకి ఇలా ఓడిస్తారు ఇలాగా, ఈ విధంగా అయితే పాలు ఓడిస్తారు। ఇది మనకు రబ్బర్ తోట, ఇది ఫ్రెండ్స్ మొత్తం రబ్బర్ తోట, చూడండి పాలు ఈ విధంగా కారుతాయి అన్నమాట। చూస్తే చాలా కారుతుంది, చిన్న కన్న పెట్టి ఎక్కడ అంతే చాలా పాలు అయితే కారుతుంది। రంప చూడడం దగ్గర మనం చూసేది భూపతిపాలెం రిజర్వాయర్ అన్నమాట। మొత్తం ఇంకా చూడండి, చెట్లైతే మునిగిపోయినాయి, చాలా పెద్ద రిజర్వాయర్ ఇది। అక్కడక్కడో గట్టు ఉంటుంది అండ్ ఈ మెటల్ అంతా ఆనుకొని వాటర్ అయితే ఉంటుంది। అండ్ మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉండేదన్నమాట, ఏవో బోట్స్ అవి ఉన్నాయి కానీ ఇప్పుడైతే లేదు, చాలా చాలా బాగుంటుంది। బోట్స్ అయితే ఇప్పుడు మొత్తాన్ని ఆపేశారు। ఓకే, మాకు ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ కూడా ఉంది అన్నమాట, చూడండి మొత్తం మనకు మధ్యలో టార్ సెట్ కూడా ఉన్నాయి, మొత్తం చాలా వరకు అయితే ఉంది ఇదిగో మనకు। అండ్ మనకి చూడండి ఇది, అండ్ ఇది ఎక్కడైతే అక్కడ ఉంది చూడండి గట్టు, మీకు అక్కడికి వెళ్ళిందా చూపిస్తాను మీకు। వావ్, సో నైస్ బ్యూటిఫుల్ చూడండి, మొత్తం ఈ ఎంట్రన్స్ కూడా ఉంది, మొత్తం ఈ ఎంట్రన్స్ మొత్తం ఉంది। అడ్డంగా ఉంది అంటే మనకి ఇలా కార్నర్ కూడా ఉంది, అంటే మనకు మొత్తం ఒక సర్కిల్ లా కాకుండా అలా మొత్తం ఏదైతే ఫ్లాట్గా ఉందో అదంతా పాకరేస్ అయితే వాటర్ ఉంది। అండ్ మనకి ఇది కూడా అనమాట చూడండి, ఈ సైడ్ కూడా ఉంది, ఈ సైడ్ ఉంది అండ్ ఈ సైడ్ మొత్తం, ఇది మనకు మిడిల్ ఆఫ్ వ్యూ అనమాట। అండ్ ఆ కార్నర్కి ఉంది, ఈ కార్నర్కి ఉంది అనమాట, అండ్ మనకు రోడ్ గుర్తుల వైపు కూడా ఉంది। మనకిది భూపతిపాలెం రిజర్వేర్ అన్నమాట, డ్యామ్ ఒకప్పుడు రోడ్డులో ఉండేది, అక్కడ చూసారా కరెంట్ పోల్ అది మొత్తం మునిగిపోయింది। ఇది మనకు మెయిన్ గట్ అన్నమాట, అలా మనకు అక్కడైతే వాటర్ వెళ్ళడానికి గేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, గేట్లు ఇక్కడ ఉన్నాయి, పండకాలం అనేది అక్కడ ఉంది। మొత్తం మీ రిజర్వేర్ వచ్చి చూడండి, ఆ కార్నర్ మొత్తం ఉంటుంది వాటర్ స్టోరేజ్ అయ్యి, అంటే ఈ కార్నర్ మొత్తం ఉంటుంది, మనం వచ్చింది ఈ సర్కిల్ నుంచి అనమాట। ఇదంతా ఒక సర్కిల్కి అయితే లేదు,
ఇక్కడ డ్యామ్ ఉండగా అక్కడ కట్టుండగా ఏ సైడ్కి మొత్తం అంతా స్ప్రెడ్ అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద చెట్లు అనమాట, ఇవి మొత్తం మునిగిపోయినాయి. చాలా లోతుంది ఇది. ఇదే మనకు భూపతిపాలెం రిజర్వాయర్ అండ్ రంపచోడవరం. రంపచోడవరం నుంచి అయితే మనం ఇప్పుడు రంప వాటర్ఫాల్కి వెళ్తున్నాం. ముందు ఇది అంతా సింగి డబ్బాలోనే ఉండేది అండ్ కొద్దిగా దగ్గరగా ఉండేది రోడ్డు. ఇప్పుడు మధ్యలో డివైడర్ కట్టారు, రోడ్ అనేది పెంచారు. ఇప్పుడు చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ఏదో ఒక జంక్షన్ ఉంటుంది. జంక్షన్ నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే దేవీపట్నం రోడ్ అనమాట. ఇదిగో మనకిదే రంప వాటర్ఫాల్ వెళ్ళకుండా అడ్డంగా తాడి చెట్లు అయితే కోసేస్తారు. అండ్ బైక్ అయితే పైనుంచి తీసుకుని వెళ్ళాలి చెట్లు. మనకు వచ్చి ఇది రంప వాటర్ఫాల్స్ అనమాట మన దగ్గరకు. ఇది ఏరియా అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్ వచ్చి 10 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడైతే వాటర్ఫాల్ ఉంది. వచ్చేసా మీకు చూపిస్తా వాటర్ఫాల్ ఏ విధంగా ఉంది అనేది. ఇది అనమాట మనకు వే. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి, అక్కడక్కడ ఆఫ్ రోడ్ అండ్ మళ్ళీ స్టెప్స్ అయితే ఉన్నాయి. మనకు చిన్న వాగ్ అనమాట. మనకి ఎదురైతే వాటర్ఫాల్ ఉంది, రంప వాటర్ఫాల్. అండ్ మనకి ఇక్కడ కొన్ని బెంచెస్ అవి అయితే ఉన్నాయి, చూపిస్తా. అండ్ మనకు వచ్చి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మనకు మష్రూమ్ అనమాట. అండ్ బెంచెస్ అవి అయితే ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాయి. అండ్ మనకు ఎదురైతే ఉంది. అండ్ మనకి ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఇక్కడ మనకు ఎవరు ఉన్నారు ఏంటంటే తెలియదు. నంది, శివయ్య, వినాయకుడు కూడా ఉన్నారనమాట. మనకి ఇదే వ్యూ రంప వాటర్ఫాల్స్ అనమాట, చూపిస్తాం మీకు. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. మనకైతే రైడ్ విత్ విజన్ అనిల్ అన్న వచ్చినప్పుడైతే ఇక్కడ ఉండి కూడా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. చాలా బాగా అయితే వాటర్ పడింది. ఇప్పుడు చూడండి చాలా తక్కువ ఉంది. చుట్టూ మనకు అనమాట వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. ఓకే, నాకైతే మామిడి మిల్ దగ్గర అంతధార అయితే చాలా బాగా నచ్చింది. రంప అంటే చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుని వచ్చాను, కానీ అయితే అంత నచ్చలేదు. చాలా చిన్నదార అనమాట. అండ్ నేను ముందు వీడియోలో చూసినప్పుడు అయితే వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువ ఉండేది ఇక్కడ నుంచి. అప్పుడు ఈ రాయలు గుద్దుకొని వాటర్ అయితే ఇక్కడ పడేది. ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి వాటర్ అంత లేదు. నాకు నచ్చలేదు. మీకు ఎలా ఉందనేది వీడియోస్ చెప్పండి. కానీ బాగుంది చూడడానికి, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ వాటర్ పడుతుంది అండ్ మనకు ఇలా వాగు మొత్తం ఉందన్నమాట ఇక్కడ బ్యాక్. ఓకే చూద్దాం. ఇప్పుడు రంప వాటర్ఫాల్ ఉంది కదా, దాని కింద వ్యూ అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది చూడడానికి అయితే. అండ్ మనకు వాగు ఇలా వస్తుందన్నమాట. చూడడానికి అయితే వ్యూ చాలా బాగుందన్నమాట. ఇది రంప వాటర్ఫాల్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ చూసా వాటర్ అయితే చాలా తక్కువ ఉంది, ఎక్కువ ఉంటే చాలా బాగుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తే ఎలా ఉందనేది. ఇప్పుడైతే నాకు కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు. ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ నా యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. వీలైతే ఎక్కడైనా కొద్దిగా ఛార్జింగ్ పెట్టేసి ఏమైనా మంచి సీనరీస్లో ఏమైనా ఉంటే చూపిస్తా, లేకుంటే లేదు డైరెక్ట్ ఇంట్లో కలుస్తాను. మధ్యలో ఎక్కడైనా ఆగితే ఏదైనా ఉంటే చెప్తాను అనమాట. అమ్మ చూడాల నుంచి కూడా వెళ్ళిపోతున్నాం. అండ్ చూడదగిన ప్రదేశాలు అయితే ఇక్కడ పెద్దగా అయితే ఏం లేవు. అండ్ మనం అయితే ఇప్పుడు పేరు మార్చి దగ్గరలో ఉన్నాం. ఇంకేం లేదు, జస్ట్ ఇంక వెళ్ళిపోవడమే. ఇదే మనకు పిఎంఆర్సి. అంటే మనకు రంపచోడవరం అనేది ఒక నియోజకవర్గం. అండ్ సబ్ కలెక్టర్ కూడా ఇక్కడే ఉంటారు, పిఓ గారు ఇక్కడే ఉంటారు. ఏమన్నా మంచి లొకేషన్ సీనరీస్ ఏమైనా ఉంటే చూపిస్తాను మీకు. చోడారంతో ఇది చిత్తపల్లి రోడ్ అనమాట. చూడండి రోడ్డుకి ఇరువైపుల చెట్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇది చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే నీడ వస్తుంది. ఇప్పుడే చూడండి అటు ఎండ కాస్తుంది, ఇంకా నీడ ఉంది. అందుకే అశోక్ కూడా ఏమని చెప్పాడు తెలుసా, రోడ్లకి ఇరువైపుల చెట్లు నాటమన్నాడు. అందుకే నాటారు అనుకుంటా, చాలా బాగుంది. అంటే మనకి ఇదైతే పిక్నిక్ పాయింట్ చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. ఇది మన పిక్నిక్ పాయింట్, అందుకే మన దగ్గర పిక్నిక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ వాగు ఉంటుంది అనమాట, ఈ వాగు. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉంది. మా ఇంటర్లో పిక్నిక్ కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వాగు మీకు కనిపించలేదు అనుకుంటా.
ఓకే రాజమం కూడా వచ్చేసామన్నమాట. రాజమం నుంచి బయలుదేరుస్తున్నాం ఇంటికి. అండ్ ఇప్పటికొచ్చి టైం వచ్చి 6 అవుతుంది, 6 అవ్వింది అన్నమాట. అండ్ ఇప్పటికి టోటల్ వచ్చి 238 కిలోమీటర్స్ అయితే తిరిగాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి రౌండ్ ఫిగర్ 250 అయితే అయిపోతుంది. సర్వర్ అన్నమాట ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది మా ఊరు. సేఫ్గా అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మా ఊరు విలేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇంటికైతే వచ్చేసాం, ఇంటికైతే వచ్చేసాం అనమాట సేఫ్గా. ఇంటికి అయితే వచ్చేసాను. దిస్ ఇస్ మై హౌస్. టోటల్గా వచ్చి 249 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ తక్కువ, 250 కిలోమీటర్స్ అయితే అవ్వింది. అండ్ 1 పాయింట్ అయితే పెట్రోల్ ఉంది. ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. టోటల్ రైడ్ వచ్చి 250 కిలోమీటర్స్ అయితే అవ్వింది. అండ్ పార్ట్ 1 వచ్చేసి మనకు మాడుమిల్లి రైడ్ అనమాట. మాడుమిల్లి ఎక్స్ప్లోర్ అండ్ మాడుమిల్లి దగ్గర ఉండే వాటర్ఫాల్, రెండు వాటర్ఫాల్స్ ఉన్నాయండి. ఒక వాటర్ఫాలే వెళ్ళాం, ఇంకో వాటర్ఫాల్ అయితే క్లోజ్ చేసింది. అండ్ ఇప్పుడు మీరు చూసేది అయితే పార్ట్ 2, రంప చూడాలి వాటర్ఫాల్స్ అండ్ రంప అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.